అహ్మదాబాద్లో ఒక అరుదైన ఫంగస్ వ్యాధి విజృంభిస్తుంది. అక్కడ ఉన్న స్థానికులను అందరినీ కలవరపెడుతుంది. బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనే పేరుతో ఈ రోగం ఇప్పటికే చాలామందికి సోకగా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 40 మందికి సోకగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి సోకిన వాళ్ళలో చాలా వరకు కంటి చూపును కోల్పోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ ముంబైలోనూ బ్లాక్ ఫంగల్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నట్టుగా అధికారులు ఈ మధ్య వెల్లడించారు. గత 15 రోజుల్లోనే ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో 13వ బ్లాక్లో ఫంగస్ కేసులు వచ్చాయని, వీరంతా కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళని డాక్టర్లు తెలిపినట్టు సమాచారం. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో బ్లాక్ ఫంగస్ ముప్పు చాలా తీవ్రంగా ఉంటుందని వారు చెప్పారు. అసలు ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, బ్లాక్ ఫంగస్ పేషెంట్లలో ఫంగస్ శరీరంలో ఏ పార్ట్లోకి చేరిందన్న దాన్ని బట్టి సింప్టమ్స్ వేరువేరుగా ఉంటాయి. ఫంగస్ ముక్కు లోపలి మార్గంలో లేదా బ్రెయిన్లో పెరిగితే ముఖం ఒకవైపు వాచిపోవడం, తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ వంటివి కనిపిస్తాయని చెప్పి వారు అంటున్నారు. ముక్కు నోటి లోపల పైపైన నల్లటి చారలు కనిపిస్తాయని వారు చెప్పారు. ఫంగస్ ఊపిరితిత్తులో చేరితే జ్వరం, దగ్గు, చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవడంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని తెలుస్తుంది. ఫంగస్ చర్మంపై పెరిగితే దద్దుర్లు, పుండ్లు వంటివి వస్తాయన్నారు. అక్కడ చర్మం వల్ల నల్లబారుతుందన్నారు. గాయం వెద్ద వెచ్చగా నొప్పిగా ఉంటుందని, దాని చుట్టూ ఎర్రగా కందిపోయినట్లు కూడా అవుతుందన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఫంగస్ పేగుల్లోకి చేరితే కడుపు నొప్పి, వాంతులు, వికారం, పేగుల్లో బ్లీడింగ్ వంటివి కూడా జరగవచ్చని చెప్పి డాక్టర్లు ఊహిస్తున్నారు. కాబట్టి ఈ రకమైన రోగం పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అక్కడి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మ్యూకర్ మైకోసిన్కు డాక్టర్లు ప్రత్యేకమైన యాంటీ ఫంగల్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేస్తారు. తగ్గకపోతే ఫంగస్ పెరిగిన టిష్యూ లేదా బోన్స్ను సర్జరీ చేసి కట్ చేయవలసి ఉంటుందని చెప్పి వారు చెప్తున్నారు. అసలు ఈ రోగం ఏంటిది, ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది కొత్తదేమి కాదని చెప్పి వారంతా అంటున్నారు. ఇది ఒక అరుదైనమైన పాత ఫంగల్ వ్యాధినని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. మ్యూకర్ మైసిటిస్ గ్రూప్కు చెందిన బూజులు శరీరంలోకి ఎంటర్ అయితే వాటి వల్ల మ్యూకర్ మైకోసిన్ అనే వ్యాధి వస్తుందని చెప్పి వారు అంటున్నారు. కాబట్టి ప్రజలంతా ఇలాంటి ఫంగల్ బారిన పడకుండా తగినన్ని జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.